Dungala palana do pit palana. Idami palana, idami palana. Dungala palana do pit palana. Kendra Prabhutamani vaitare. Nasinchale. Kendra Prabhutamani vaitare. Nasinchale. Kendra Prabhutamani vaitare. Nasinchale. Raisu lenide. Rajyam ledo. Raisu lenide. Rajyam ledo. Raisu lenide. Rajyam ledo. Raisu lenide. Rajyam ledo. వారి యొక్క నిరసనను ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ముందుకొచ్చినటువంటి రైతాంగ మరి సోదరులకు ఎడ్లబండ్ల సోదరులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతులలో ఐక్యత లేదు. పండించిన పంట కా నుంచి కొన్ని విత్తనాల కా నుంచి మరి ఇవాళ పండించిన పంట అమ్ముకుందాం అంటే ఒక రేటు నిర్ణయించుకునే శక్తి కానీ రేటు నిర్ణయించుకునేటువంటి అవకాశం కానీ రైతులకు లేకుండా పోయింది. అదే విధంగా ఈ రోజు మరి ఎవరైనా ఎక్కడైనా ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు అనే పేరుతోటి మరి రైతుల మీద కార్పొరేట్ కంపెనీలు గద్దల్లాగా అమెరికా నుంచి లేదా ఆస్ట్రేలియా నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వారు పండించిన పంట కొనుక్కోవచ్చు అని మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ పదం. కానీ ఇదే ఇవాళ టమాటా అమెరికాలను ఆస్ట్రేలియాలో మన రేటు ప్రకారం 700 రూపాయలు ఉన్నాయి. ఇదే ఇక్కడ టమాటా 30 రూపాయలు. ఆ 700 రూపాయలు పెట్టి అక్కడ ఎందుకు కొనాలని అమెరికా వాడు వచ్చి ఇక్కడే ఈ 30 రూపాయలు కాదు అవసరమైతే ఇంకొక 10 రూపాయలు ఇస్తారని కూడా కొనుక్కపోయినట్టు అనిపిస్తే కానీ అక్కడ మాత్రము 700 రూపాయలు ఆ కార్పొరేట్ కంపెనీ కూడా అమ్ముకుంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వాస్తవానికి మరి ఎక్కడ పడితే అక్కడ వచ్చి కొనుక్కుంటా ఉన్నారు మార్కెట్ లోకి వచ్చి అని చెప్పి మనం అనుకుంటాం. కొన్న వస్తువులను కూడా మళ్ళీ వినియోగదారులకు అందుబాటులో రాకుండా బ్లాక్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూస్తున్నాం ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ రైతులు పండిస్తేనే కొంటా ఉన్నారు మార్కెట్ లో. వాళ్ళు కొనే ఉల్లిగడ్డ లేదు లేదని చెప్పి రేట్లు పెంచుతా ఉంటారు. కందిపప్పు కూడా
బ్లాక్ చేస్తా ఉంటారు అంటే రైతుల దగ్గర ఐక్యత కనబడదు కానీ ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఐక్యత తొందరగా వస్తుంది బ్లాక్ చేయడానికి కాబట్టి రైతులకు విత్తనాలు గాని ఎరువులు గాని అదే విధంగా నీటి సౌకర్యం గాని గిట్టుబాటు ధర గాని మరి అమ్ముకుందాం అంటే రేట్లు గాని ఇవన్నీ ఏమీ లేవు గాని కానీ ఎవరైనా వచ్చి ఎక్కడైనా కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అని ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ రేపు భవిష్యత్తులో మేము కొనము ఈ రేటు కాని మార్కెట్ కంపెనీలు అన్ని కూడా ఒక తీర్మానం చేస్తే రైతు ఎవరికి అమ్ముకోవాలి కాబట్టి ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి ప్రభుత్వ బాధ్యత ఉండాలి తప్ప ప్రైవేట్ కంపెనీలకు కుప్ప చెప్పకూడదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మొన్ననే మూడు బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అప్రజాస్వామికంగా పార్లమెంట్ రాజ్యసభలో కాంగ్రెస్ బీజేపీ పార్టీకి బలం లేకున్నా కూడా మరి అప్రజాస్వామికంగా దాడులు చేసి ఎంపీలను ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేసి ఆ బిల్లును ఆమోదింపు చేసుకున్నారు. అదే విధంగా పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. రైతాంగ సోదరులారా, ఇప్పుడు ఏదొచ్చినా కూడా మనకు అలకగానే బాగుంది అనిపిస్తుంది కానీ మార్కెట్ శక్తులలోకి మన యొక్క వ్యవసాయం కనుక పోతే వందల వేల ఎకరాలు వాళ్ళ కంట్రోల్లో పోతే వాళ్ళు నిర్ణయించిన ధర కొనాలి, వాళ్ళు చెప్పిన అప్పుడే మనం అమ్మాలి. అదే విధంగా రకరకాల ఆంక్షలతో ఉన్నటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు ములుగు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడ నాయకులు అక్కడ ధర్నాలు ర్యాలీ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ములుగు మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలకు కుమారన్న గారికి ఇంకా మండల పార్టీ అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిరసన ర్యాలీగా శాంతియుతంగా ర్యాలీ చేసి రైతులకు మద్దతుగా భరోసా ఇస్తూ రాబోయే కాలంలో గిట్టుబాటు ధర పెంచాలి, రైతులను కళ్ళాల రోజుల తరబడి కూర్చోబెట్టేటువంటి వ్యవస్థ రద్దు చేయాలి, నూతనంగా ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మూడు బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లులను కూడా రద్దు చేయాలని కోరుకుంటూ మరి జై జవాన్ జై జవాన్ Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.